ఉన్నటువంటి మంత్రులుగా పనిచేస్తున్న ఒక బీసీ మహిళ కొండ సురేఖ, ఒక ఆదివాసి మహిళగా ఎస్టీ మహిళగా నేనున్నాను. మరి చాటు మాటకెందుకు ఏమనదలుచుకున్నామో బయటకు వచ్చాను. పండగ రోజు కూడా మమ్మల్ని ఎందుకు ఆడిపోసుకుంటావయ్యా? మీ ఇంట్లో కూడా ఆడపుత్రులు ఉన్నారు. మాలాంటి వాళ్ళ ఎంబటి పడి లేనిపోని ఆరోపణలు చేసి అనవసరంగా మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు కాబట్టి మీకు మనశ్శాంతి ఉండట్లేదు. మీ ఇంట్లో ఉండదు కూడా. తోటి ఆడపుత్రులుగా మేము మా బాధను నిన్న సురేఖ గారి మీద ఎట్లాంటి వీడియోలు పెట్టారు, మొన్న నా మీద అసెంబ్లీలో, పవిత్రమైనటువంటి అసెంబ్లీలో మార్పింగ్లు చేసి నేను ఎక్కడైనా నేను సవాల్ చేస్తున్నా. ఈరోజు మా నోళ్లను ఫినాయిల్ పెట్టి కడగాలంటారు. ఫస్ట్ మీ నోళ్లను మీరు పుండే చేసుకుంటారో గుండే చేసుకుంటారో ఏమంటారు, యాసిడ్ పోసుకొని కడుక్కోండి. అయినా కూడా మిమ్మల్ని సమాజం క్షమించదు. మా లాంటి వాళ్ళు ఇవాళ మేము ఎక్కడ బూతులు మాట్లాడితే, మీ ఎక్కడ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తే కాబట్టి చాటుచాటు కాదు కేటీఆర్, డైరెక్ట్ గా వచ్చి మీరు అనదలుచుకుంటే ఏమంటావు అను మమ్మల్ని చిట్చాట్లేందుకు డైరెక్ట్ గాను. కాబట్టి పండగ పూట కూడా ఆడపుత్రులమైన మా ఎంట పడి వేధించి అనవసరమైనటువంటి తప్పుడు కూతలు కూసేటువంటి నువ్వు, నీ కుటుంబం అలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. మా బాధ మా ఆవేదన నీకు నీ కుటుంబానికి తప్పకుండా తగులుతాను. ఈ సందర్భంగా మరి మహిళలుగా ఉన్నటువంటి మంత్రులుగా పనిచేస్తున్న ఒక బీసీ మహిళ కొండ సురేఖ, ఒక ఆదివాసీ మహిళగా ఎస్టీ మహిళగా నేనున్నా. మరి చాటు మాటకెందుకు ఏమనదలుచుకున్నామో బయటకు వచ్చాను. పండగ రోజు కూడా మమ్మల్ని ఎందుకు ఆడిపోసుకుంటావయ్యా? మీ ఇంట్లో కూడా ఆడపుత్రులు ఉన్నారు. మాలాంటి వాళ్ళ ఎంబటి పడి లేనిపోని ఆరోపణలు చేసి అనవసరంగా మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు కాబట్టి మీకు మనశ్శాంతి ఉండట్లేదు. మీ ఇంట్లో ఉండదు కూడా. తోటి ఆడపుత్రులుగా మేము మా బాధను నిన్న సురేఖ గారి మీద ఎట్లాంటి వీడియోలు పెట్టారు, మొన్న నా మీద అసెంబ్లీలో, పవిత్రమైనటువంటి అసెంబ్లీలో మార్పింగ్లు చేసి నేను ఎక్కడైనా నేను సవాల్ చేస్తున్నా. ఈరోజు మా నోళ్లను ఫినాయిల్ పెట్టి కడగాలంటారు. ఫస్ట్ మీ నోళ్లను మీరు పుండే చేసుకుంటారో గుండే చేసుకుంటారో ఏమంటారు, యాసిడ్ పోసుకొని కడుక్కోండి. అయినా కూడా మిమ్మల్ని సమాజం క్షమించదు. మా లాంటి వాళ్ళు ఇవాళ మేము ఎక్కడ బూతులు మాట్లాడితే, మీ ఎక్కడ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తే కాబట్టి చాటుచాటు కాదు కేటీఆర్, డైరెక్ట్ గా వచ్చి మీరు అనదలుచుకుంటే ఏమంటావు అను మమ్మల్ని చిట్చాట్లేందుకు డైరెక్ట్ గాను. కాబట్టి పండగ పూట కూడా ఆడపుత్రులమైన మా ఎంట పడి వేధించి అనవసరమైనటువంటి తప్పుడు కూతలు కూసేటువంటి నువ్వు, నీ కుటుంబం అలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. మా బాధ మా ఆవేదన నీకు నీ కుటుంబానికి తప్పకుండా తగులుతాను. ఈ సందర్భంగా